फ्रेंड्स ఈరోజు ఈ యొక్క వీడియోలో మనకి సమాజంలో గాని మన నిత్య జీవితంలో గాని మనం చిన్న పెద్ద తారతమ్యం మనకు కనపడుతూ ఉంటుంది దీన్ని డిస్క్రిమినేషన్ అనేటువంటి దురాచారం వర్ణ వివక్షత తెలుగులో వర్ణ వివక్షత అనేటువంటి దురాచారం మనకు చాలా సందర్భాల్లో కనబడుతుంది ఇటువంటి వర్ణ వివక్షత అంటే మీరు ఎదుటి వారు చిన్నవాళ్ళు నేను పెద్దవాడిని ఆ లేనివాడు నేను ఉన్నవాడిని అసలు వాడుతురా నాకంటే గొప్పవాడా అనేటువంటి భావనలు ఇటువంటి అన్నీ కూడా వర్ణ వివక్షత కిందకే వస్తాయి మరి ఇటువంటి వర్ణ వివక్షత మన మనస్సుల్లో రాకుండా ఉండాలి అది వచ్చినట్లయితే మరి చాలా ఇబ్బందులకు మనస్సు గురి అవుతుంది తద్వారా ఆరోగ్యానికి కూడా ఇబ్బంది కలుగుతుంది అంతేకాకుండా భగవంతుని మీద ధ్యాసలు కూడా తగ్గించి వేస్తుంది మనిషి జీవలో చిల్లాభిల్లమైపోతుంది మరి ఇలా ఇటువంటి దురాచారాలని మన మనస్సుల్లో రానియకుండా ఉండాలంటే మరి భగవద్గీతలో కొన్ని శ్లోకాలలో మరి ఇటువంటి వర్ణ వివక్షత రాకుండా ఉండటానికి కొన్ని చిట్కాలు ప్రయోజనాలు మరి భగవంతుడు సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మలే మనకి చెప్పి ఉన్నారు ఆ సొల్యూషన్స్ ఆ పరిష్కార మార్గాలు ఎలా ఉంటాయనేది మనం ఈరోజు 6వ అధ్యాయంలో 32వ శ్లోకం ఆత్మౌ పమ్యేల సర్వత్ర పశ్యతి యోంజున సుఖం వాయది వా దుఃఖం సయోగీ పరమో మతః ఓ అర్జున సర్వప్రాణుల వలె సర్వప్రాణులను కూడా అంటే అన్ని రకాలైనటువంటి జీవులను ఏ జీవైనా సరే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని జీవులు సకల జీవులను కూడా తనతో సమానంగా తను ఎలాగైతే చూసుకుంటాడో తన శరీరాన్ని ఎంత ప్రేమగా చూసుకుంటాడో తనతో సమానంగా చూచేవాడును తన వారిని ఎలాగైతే చూస్తాడో అంత సమానంగా సకల జీవరాశిని చూడాలట అలా సమానంగా చూచేవాడును సుఖములు కానీ దుఃఖములు కానీ సమానముగా భావించేవాడును సమానముగా చూచువాడును తనతో పాటు సుఖం వస్తే తను ఆనందిస్తాడు దుఃఖం వస్తే బాధపడకుండా దానికి పరిష్కార మార్గాలు వెతుక్కుంటాడు అలా అదే విధముగా ఇతరులు కూడా ఇతరుల పట్ల కూడా తన యొక్క భావనలను చూడాలి ఈ సుఖ దుఃఖాలను సమానముగా పంచుకోవాలి మరి ఇతరుల కష్ట సుఖాలను తన కష్ట సుఖాలుగా భావించేటువంటి వ్యక్తి మరి చాలా ఇటువంటి వ్యక్తి ఇటువంటి యోగి పరమశ్రేష్ఠుడు అందరికన్నా కూడా ఉత్తముడు అని సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మలే చెప్తున్నారు చూడండి మన మనస్సు గనక ఇతరులకు వచ్చిన కష్ట సుఖాలను అయ్యో ఆయన కష్ట కలిసినవే మనమే అవి మనమే అనుకుని బాధపడి ఆ కష్టాలను తగ్గించడానికి తన వంతు కర్తవ్యంగా ప్రయత్నం చేసినట్లయితే చాలండి ఇక ఆ వర్ణ వివక్షత లేనట్టే అంటే ఇతరుల కష్ట సుఖాలను మన కష్ట సుఖాలుగా భావించి దాని సొల్యూషన్ పరిష్కారాలు కనుక మనం ప్రయత్నం చేయాలి అనేటువంటి విషయం ఇక్కడ పరమాత్మ శ్రీకృష్ణ భగవానులు చెబుతున్నారు అంతేకాకుండా సకల జీవరాశిని కూడా అన్ని జీవులను ఏ జీవులైనా సరే ఎవరిలైనా సరే తనతో పాటు సమానంగా చూడాలి తను ఎలా అయితే చూసుకుంటాడో తన వారిని ఎలా అయితే చూసుకుంటాడో మనిషి అదేవిధంగా సకల జీవులను చూడాలట అందులో సమానంగా చూడాలి వేరే భావంతో చూడకూడదు ఆ ఈ చిన్న చూపు అనేది పనికిరాదు అని చక్కగా ఈ యొక్క శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్ములు మరి చక్కగా అర్జునులతో చెప్తున్నటువంటి సందర్భంలో ఇవి అనమాట మరి ఇవి చదివితే చాలండి మనకి ఇటువంటి భావనలు మనస్సులో లేకుండా పోతాయి మరి వీటిని చక్కగా మనం ఇటువంటి భావనలు కనుక ఉన్నట్లయితే పూర్తిగా మనం అరికట్టవచ్చు ఇల్లి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి ఎన్నో మన మనస్సులో మన శరీరాన్ని అణచివేసినటువంటి అనేక దురాచారాలకు అనేక చెడ్డ అలవాట్లకు
మరి పరిష్కార మార్గాలు భగవద్గీతను విన్నట్లయితే మనకి అన్నీ కూడా చక్కగా పరిష్కారం అవుతాయి, పరిష్కరించబడతాయి. అల్టోలో ఏమాత్రము కూడా అనుమానం లేదు. మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరి మీ కుటుంబ సభ్యులకు, మీ బంధువులకు, స్నేహితులకు అందరికీ కూడా దీన్ని షేర్ చేసి మరి ఇక్కడ సబ్స్క్రైబ్ చేస్తారని మనం చేస్తూ బాయ్ ఫ్రెండ్స్.